నేను రోజుకు రెండు వీడియోలు చేస్తా, ఒకటి ఇందులో పబ్లిష్ చేస్తా, మరొకటి 9 Facts అనే ఛానల్లో పబ్లిష్ చేస్తాను. సో అందులో పబ్లిష్ చేసే వీడియో మీరు మిస్ అవ్వకూడదు అంటే ఇదే వీడియో డిస్క్రిప్షన్ లోని 9 Facts కు సంబంధించినటువంటి లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసి ఆ ఛానల్ ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఛానల్లో రీసెంట్ గా పబ్లిష్ చేసిన వీడియో ఇన్విజిబుల్ మ్యాన్ వర్సెస్ బాత్రూమ్ కర్ల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అసలు ఇన్విజిబుల్ మ్యాన్ ఉంటాడా, ఉంటే ఎలా ఉంటాడు, అసలు ఇన్విజిబుల్ మ్యాన్ ఎలా తయారవుతాడు, ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా మన పురాణాలను అనుకరిస్తూ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో మీరు ఒకసారి చూశారంటే మీకు అర్థమవుతుంది పూర్తిగా. ఇప్పటి వరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్నటువంటి బెల్ చిమ్మల్ని ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పబ్లిష్ చేసే ప్రతి వీడియో కూడా మీకు మొబైల్ కు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. శ్రీ మధ్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి, శ్రీ మధ్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి రాసినటువంటి కాలజ్ఞానంలో ఎన్నో వింతలు, ఎన్నో విచిత్రాలు ఉన్నాయి. ఈ కలియుగం అంతమవుతున్న సమయంలో అసలు ఎలాంటి విపత్కర పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది మానవులు అన్నవి చాలా కళ్ళ కట్టినట్లుగా రాసుకొచ్చారు. వాటిని కాలజ్ఞాన తత్వాలు అని కూడా చెప్తాం. సో ఇక టాపిక్ లోకి వెళ్తే, ప్రీవియస్ వీడియోలో నేను ఒక ప్రశ్న అడిగాను, ఆ ప్రశ్నకి కరెక్ట్ సమాధానం చెప్పి లక్కీ డ్రాలో విన్ అయిన వ్యక్తి ఎవరు అన్న విషయానికి వస్తే, ప్రీవియస్ వీడియోలో నేను అడిగిన ప్రశ్నకి కరెక్ట్ సమాధానం చెప్పింది శ్రీలత. శ్రీలత ఈమె కరెక్ట్ సమాధానం చెప్పారండి. ఇంటి యజమాని మందు తాగినప్పుడు అని చెప్పారు. పెంపుడు కోడి భయపడేది ఎప్పుడు అంటే ఇంటి యజమాని మందు తాగినప్పుడు. ఎందుకంటే ఇంటి యజమాని మందు తాగితే వాడు పక్కింట్లోనికి అమ్ముతాడో లేకపోతే వాడి కోసం తింటాడో తెలియదు, కాబట్టి ఆ కోడి భయపడుతుంది మందు తాగిన ప్రతిసారి కూడా. సింపుల్, ఫన్నీ క్వశ్చన్, ఫన్నీ ఆన్సర్ అంతే. మీలో చాలా మంది కూడా కరెక్ట్ సమాధానం చెప్పినప్పటికీ కూడా మీరు విన్ అవ్వలేకపోయారు, బికాస్ లక్కీ డ్రాలో నేను ఒక్కరినే సెలెక్ట్ చేస్తాను కాబట్టి. సో మీ అదృష్టం అలా ఉంది. ఇంతటితో ఏం అయిపోలేదు, నెక్స్ట్ ఈ వీడియోలో నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఆ వీడియో కరెక్ట్ సమాధానం చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మీరు మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. అలాగే నాకు ఈ గూగుల్ పే నెంబర్ పెట్టలేదు కాబట్టి 10 రూపాయలు నేను సెండ్ చేయలేకపోయాను. మీలో ఎవరైనా విన్ అయిన వాళ్ళు ఉంటే మీరు కామెంట్ ఆన్సర్ పెట్టాక గూగుల్ పే నెంబర్ పెట్టండి, మీకు 10 రూపాయలు ప్రైజ్ మనీని నేను పంపుతాను. ఇక ఈ వీడియోలో నేను అడిగే ప్రశ్న ఏంటంటే, 1 పక్కన 3 0లు పెడితే ఎంత అవుతుంది? దీనికి ప్రతి ఒక్కరు సమాధానం చెప్పగలరు, కానీ మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసమే ఈ క్వశ్చన్. ట్రై చేయండి ఒకసారి, నెక్స్ట్ వీడియోలో మీరే విన్ అవ్వచ్చు కూడా. సో ఇక టాపిక్ లోకి వెళ్దాం. కలజ్ఞానంలో చెప్పబడినటువంటి కొన్ని విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మొదటిది, ఒక మగవానికి 10 స్త్రీలు వెంబడించారు, అప్పుడు మానవులకు వింత వింతల గుణంబులు పుట్టేని, విరూపాక్షమున ఒక వింత పుట్టేని, అప్పుడు జనులు కలజ్ఞాన మహత్తు తెలిసేని అని చెప్పారు శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి. ఒక మగ వ్యక్తి వెనుక 10 స్త్రీలు వెంబడించారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ఆడపిల్లలు వద్దు అంటూ ఉంటారు ఇళ్లలో కూడా. కానీ ఇలాగే కంటిన్యూ అయితే మాకు ఆడపిల్లలు వద్దు అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది, పోను. అందుకే మనకు కావాల్సింది పిల్లలు, ఆడ మగ అన్నది కాదు, అర్థం చేసుకోండి. ఇక రెండవది, కలియుగం అంతమయ్యే సమయాన ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క దేవుళ్ళు ఒక్కొక్కరు పంపబడతారు అని చెప్తున్నారు. ఏ దేశానికి ఎవరు పంపుతారు అన్నది ఇప్పుడు మనం చూద్దాం. కర్ణాటక దేశమునకు కాళీ పంపబడును, తురకారాడే దేశమునకు అంటే తెలంగాణ అయ్యుండొచ్చు అంటారు దుర్గ పంపబడును, అరవ దేశమునకు అర్కసోముడు పంపబడును, మొరస రాజ్యమునకు భద్రకాళి పంపబడును, సందుల గొందుల దేశాలకు భైరవుని పంపబడును, ఆ మీదట అష్ట దిక్కుల యందు బాలలు మొదలగు గలవారిని నల్లగాలి మేసి హైడ్రోజన్ బాంబు వలన కలుగు గాలి అయ్యుండును అని చెప్తున్నారు. నడినెత్తి వ్రక్కలై గండమాల పుండు పుట్టి మరణింతురు అని చెప్తున్నారు శ్రీమద్ విరాట వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క దేవుళ్ళు ఒక్కొక్క దేవుళ్ళని పంపబడతారు అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా జరిగేది చాలా విపత్కర పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పచ్చు. ఇక మూడవది, సరస్వతిని అంగల్లో పెట్టి అమ్మెదరు, ఆంధ్రదేశంలో 100 ఏళ్ల కుమారు ఉప్పెనొకటి వచ్చి దేశాన్ని నాశనంబు చేశాను, అద్దంకి నాంచారుల నరులతో మాట్లాడాను అని చెప్తున్నారు. అద్దంకి నాంచారి నరులతో మాట్లాడాను అని చెప్తున్నారు. సరస్వతిని అంగల్లో పెట్టి అమ్మెదరు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో మనకు తెలుసు. ఇక ఆంధ్రదేశంలో 100 ఏళ్ల కుమారు ఉప్పెనొకటి వచ్చి దేశాన్ని నాశంబు చేశాను అంటున్నారు. ఇక అద్దంకి నాంచారి నరులతో మాట్లాడాను అంటున్నారు, అంటే ఇక్కడ దేవత మాట్లాడుతుందని చెప్తున్నారు. ఇక నాలుగవది, కాళహస్తి నందున్న సువర్ణముఖి వద్ద 10 మంది పురుషులు పుట్టాను, నాయుడు పేట నందున్నట్టి ధనికులల్లా నాశనమయ్యారు అన్నారు శ్రీ మధ్విరాట వీర బ్రహ్మేంద్ర స్వామి. ఇక ఐదవది, బంగాళాదేశమున ఉన్నటువంటి ప్రజలు నీట కలిసి కొట్టుకుని పోయేదారు, 25 అక్క చెల్లెండ్రు ఏకమై దుర్గ కళ్యాణం చేతురు, కుల గోత్రములు వదిలి కళ్యాణములు జరిగాను, పెళ్లి కాక మునిపే పరపురుషుని కలియు స్త్రీలు అధిక మొగుదురు అన్నారు శ్రీ మధ్విరాట వీర బ్రహ్మేంద్ర స్వామి. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం మన కలియుగంలో కూడా. ఇక ఆరవది, తిరువల్లూరు వీరరాఘవ స్వామి విగ్రహము నుండి వింతైన నవ్వు వెలువడట జరిగాను, అది జనులంతా వింతగా చూస్తురు. తిరువల్లూరు వీరరాఘవ స్వామి విగ్రహం నుండి
నవ్వు వినిపిస్తుందట అండి. అది ప్రతి ఒక్కరు చూస్తారట, వింత వింతగా చూస్తారట. ఏంటి విగ్రహం నుంచి నవ్వు రావడం ఏంటి అన్నట్లుగా. ఇక ఏడవది, భూమండలము పైకి నేనొచ్చు సమయాన సముద్రాలు పొంగాను, పల్లె పట్టణాలన్నీ మునిగాను, విశ్వం అంతా అల్లకొల్లులమయ్యాను, ఇర భూకంపమే కలిగాను, అంతు తెలియని జనులు మాయమయ్యదరు, పిడుగులెన్నో పడుట జరిగాను, లోకమంతా తల్లడిల్లేను అన్నారు శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి. ఇక్కడ ప్రతిదీ అర్థమైంది, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే లేదనుకుంటున్నాను. భూమండలం పైకి నేను సమయాన అన్నారు, అంటే శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి భూమండలంపైకి వచ్చినప్పుడు అనేక విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటారు అని చెప్తున్నారు. ఇక ఎనిమిదవది, నందికొండ ప్రాంతాన కొండంత నక్షత్రం ఒకటి కనిపించాను, నెల్లూరు నందున్న శ్రీ రంగనాయకుడు నీటి అందు మునిగిపోయాను, శ్రీశైలం అందున్న భ్రమరాంబ గర్భగుడిలోకి మొసలొకటి వచ్చాను, అది మేఘపోతులాగా అరిచాను, అది విన్న జనులు హడలిపోయారు అన్నారు శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి. నందికొండ ప్రాంతాన కొండంత నక్షత్రం ఒకటి కనిపిస్తుందటండి. కొండంత నక్షత్రం అంటే చాలా పెద్ద నక్షత్రం ఒకటి కనిపిస్తుందట. నెల్లూరు నందున్న శ్రీ రంగనాయకుడు నీటి అందు మునిగిపోయాను, అంటే వరదలు లాంటివి వస్తాయని చెప్తున్నారు. శ్రీశైలం అందున్న బ్రహ్మరంభ గర్భగుడిలోకి మొసలొకటి వచ్చాను అంటున్నారు. వరదలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా టెంపుల్స్లోకి మొసళ్లే వస్తాయి, ఆ నీటిలో ఉండేటన్ని కూడా. ఇక తొమ్మిదవది, వర్షాలు కురుటయే లేకుండా పోయాను, జనులు గోల చూసి అగ్నివర్షంపై కురిచాను, ఈ విపరీత స్థితికి లోకమంతా కూడా తలడిల్లేను, ఎన్నెన్ని జీవులు హాహాకారాలతో అరిచి చచ్చాను, అది ఏమి విచిత్రమో, రోజు రోజు తోక చుక్కలు ఎన్నో పుట్టుకొచ్చాను, గ్రామ గ్రామాలన్నీ తగలబడిపోయాను, వేద శాస్త్రములన్నీ కూడా కల్పితములన్నీ చెప్పుచు అడ్డముగా వాదించు గడ్డములేని వారు అధికమయ్యారు. బాగా గమనించండి, వర్షాలు కురేటియే లేకుండా పోయాను, వర్షాలు కురసవు అంట, అయితే జనులు గోల చూసి అగ్నివర్షంపై కురిచానంటున్నారు, వర్షం బదులు అగ్నివర్షం కురుస్తుందట. ఇక ఈ విపరీత స్థితికి లోకమంతా కూడా తల్లడిల్లాను, ఎన్నెన్నో జీవులు ఆహాకారాలతో అరచి వచ్చాను చచ్చాను అంటున్నారు. ఇక అది ఏమి విచిత్రమో తెలియదు కానీ రోజు రోజుకు ఒక తోక చుక్కలు ఎన్నో పుట్టుకొచ్చాను, గ్రామ గ్రామాలన్నీ తగలబడిపోయాను అన్నారు. ఇక వేద శాస్త్రములన్నీ కూడా కల్పితములని చెప్పుచూ అడ్డముగా వాదించు గడ్డము లేని వారు అధికమయ్యారు అన్నారు. ఇక పదవది, తల్లిదండ్రులు సైతము ఆడబిడ్డల మీద మమకారమును వదిలి వారిని అమ్ముజూపుటకు ముందుకొచ్చారు, స్త్రీ అంటే సంగమున వ్యాపారమయ్యాను, స్త్రీతో సర్వంబు జరిగాను, చేదైన వేపాకు తీయగా నుండుట చూశారు, పుట్టి నిలయైన నిన్నని చంటి బిడ్డలు మాట్లాడాను, పాళ్ళు త్రాగే బిడ్డడు దుమికి పరిగెత్తుటగాంచారు. మీరు బాగా గమనించండి, తల్లిదండ్రులు కూడా ఆడబిడ్డల మీద మమకారం చూపరట, అంటే ఆడవాళ్ళ మీద. స్త్రీ అంటే సంగమున వ్యాపారమయ్యాను, ఆడబిడ్డలను అమ్మే సిచ్యువేషన్ వస్తుందట కలియుగంలో. అంతేకాదు, పుట్టి నెల కూడా నిండని చంటి బిడ్డలు మాట్లాడతారట, పాలు తాగే వయసు వచ్చిందంటే దూకి పరిగెత్తడం మొదలు పెడతారట మంచం మీద నుంచి. ఇక పదకొండవది, ఆకాశంబుడి నుండి బంగారు హంసలు భూమిపై ప్రాలి బహరించి పైకి పోయాను, ఆశ పరులు కొందరు అజ్ఞాన బుద్ధితో కబలింప చూచి పిచ్చివారై పరుగులు పెట్టారు, సర్పరూపానున్న నక్షత్రములు పుట్టి వింతైన ధ్వనులతో మిరిమిట్లు గొలిపాను, సద్గురువు దురుకుటయే దుర్లభమయ్యాను, ఎందు చూచినా గాని బాధ గురువులే అధికమయ్యారు, లేపాక్షి బసవన్న కోపాగ్నితో లేచి ఊళ్ళ మీదకు రంకె వేశాను, పాపాత్ములందరినీ పొడిచిపెట్టాను అన్నారు శ్రీ మధ్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి గారు. పక్క గమనించండి, ఆకాశం నుండి బంగారు హంసలు భూమిపైకి వస్తాయట, వాటిని ఏంటి అవి, వాటిని పట్టుకుందామని అజ్ఞాన బుద్ధితో కవలింప చూచి పిచ్చివారే పరుగులు పెట్టారంటున్నారు మనుషులు, పిచ్చివాళ్ళగా మారిపోతారట మనుషులు ఎవరైతే వాటిని పట్టుకుందామని ట్రై చేస్తారు. ఇక సర్పరూపానున్న నక్షత్రాలు పుడతాయట, వింతైన ధ్వనులతో మిరిమిట్లు కొలిపాను అంటున్నారు. ఇవన్నీ చూశాక లేపాక్షి బసవన్న కోపాగ్నితో లేచి ఊళ్ళ మీదకు రంకి వేశాను, పాపాత్మలందరినీ కూడా పొడిచిపెట్టాను అంటున్నారు. ఇక పన్నెండవది, వ్యసనాల పురుషులు వ్యభిచార వనితలు వీధి వీధిని చేరి వాదులాడుట జరిగాను, అధికమయ్యాను కూడా, పట్టపగలే చుక్కలు భూమిపై రాలేను, జనుల కోరికలు హద్దుమీరి తాండవమాడాను, నెల్లూరు నందున శ్రీ రంగనాయక స్వామి నీటి ఎందు మునిగిపోయాను, మూడు నాలుగు పూజ లేకుండా పోయాను. ఇక్కడ బాగా గమనించండి, వ్యసనాల పురుషులు వ్యభిచార వనితలు వీధి వీధిని చేరి వాదులాడుట అధికమయ్యాను అన్నారు. ఇక దీంతో పాటు ఇంకొకటి ఉంది, ఎందు చూచిన గాని వావి వరుసలు వీడి కామవాంఛతో విహరించడి వారు అధికమయ్యారు, కామ కోరికలెందు స్త్రీలు పురుషులను ముంచారు, సిగ్గు లజ్జలను వీడి జానుడు గుడ్డలతో తిరిగారు అన్నారు శ్రీ మధ్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి. ఇక పదమూడవది, బెజవాడ నందున కృష్ణవేణి నదిలో బంగారు రథమే నడిచి వచ్చాను, జనులంతా దానిని వింత వింతగా చూశారు, అది చూచి జనులు అందులై ఏడ్చారు, శిరస్సు నందు కొమ్ములున్న మనుషులు పుట్టుకొచ్చారు, వింత చేష్టలెన్నో చేసి చూపారు, దొరికిన జనులను పీక నులిమేరు, ఆకాశము నందు కొండంతో ఉన్నట్టు నక్షత్రం ఒకటి కనిపించాను, అది యుగ మార్పు అని ప్రజలు పూజలు సలిపారు, నాలుగు ముఖములను నక్షత్రములెన్నయో ఆకాశమున పుట్టుకొచ్చాను, ఆరు మాసాలు వాటిని జనులు చూశారు. మీరు బాగా గమనించండి, బెజవాడ నందున కృష్ణవేణి నదిలో బంగారు రథమే నడిచి వచ్చాను అంటున్నారు శ్రీ మధ్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి. అంతేకాదు, జనులంతా దాన్ని వింత వింతగా చూశారు,
చేశారు, అది చూసిన జనులు అందులో ఏడ్చారు అంటున్నారు. కళ్ళు పోతాయట దాన్ని చూసాక ఆ వెలుతురుకు. శిరస్సునందు కొమ్ములున్న మనుషులు పుట్టుకొచ్చారు, వింత చేష్టలెన్నో చేసి చూపారు. దొరికిన జనులను పీక నూలిమేరు అంటే భూతాలు నిజ రూపాన కనిపిస్తాయట మనుషులకు. ఆకాశమునందు కొండంత ఉన్నటువంటి నక్షత్రం ఒకటి కనిపిస్తుందట, అది యుగమార్పు అని ప్రజలు పూజలు సలిపారు. ఇంకా యుగం మారుతుంది, ఈ కలియుగం అంతరించిపోతుంది అని పూజలు చేయడం మొదలు పెడతారట మనుషులు. ఇలాంటివి ఎన్నో ఇంకా ఎన్నెన్నో జరుగుతాయని చెప్తున్నారు శ్రీ మద్విరాట పేర బ్రహ్మేంద్ర స్వామి. ఇక నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని, మన తెలుగు వార్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం పెట్టండి. మీ అదృష్టాన్ని మీరు పరీక్షించుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో. ఇలాంటి సమాచారం కోసం మీరు చూస్తూనే ఉండండి తెలుగు వార్త ఛానల్ని. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పబ్లిష్ చేసే ప్రతి వీడియో కూడా మీకు మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Thank you.